మనం డోర్నగర్ మున్సిపాలిటీలో స్పీడ్ పంచి ప్రజలకు అరటి పండ్లు పంచి గొప్పగా చెప్పుకోవాలి. ఎందుకంటే వాస్తవంగా దేవుడు వరం ఇస్తాడో లేదో గాని మన ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి అడగకముందే వరం ఇస్తాడు, అందరికి తెలిసిన విషయమే. ఇవాళ రైతు పక్షాన మన కేసీఆర్ గారు ఏ విధంగా అభివృద్ధి చేస్తారో మీకు తెలిసిన విషయం. ప్రియతమ నాయకుడు మన అభివృద్ధి దాత రెడ్డి అన్నయ్య గారు కూడా రైతుల పక్షాన ఒక నెల నుంచి కాంచన్ చెంత తిరిగి కాళేశ్వర నీరు ద్వారా ఎస్ఆర్ఎస్ వదిలిపెట్టి అక్కడి నుంచి కాల్వ ద్వారా డోర్నగల్ కాంచన్ ని 400 చిల్లరు చెరువుని నింపడం జరిగింది. కాబట్టి దయచేసి వచ్చిన అందరూ ఎంపీడీసీ బాధ్యులు, ఎస్సీ లీడర్ పోకల్ శేఖర్, బీసీఎల్ మన లింగస్వామి గారు, మాజీ ఎంపీడీసీ వాసు గారు, మాజీ ఎంపీడీసీ శ్రీను గారు, ఇక్కడ ఉన్న వార్డు మెంబర్లు, మైనార్టీ నాయకులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియపరుస్తున్నా. ఇప్పుడు స్వీట్ అరటి పండు అందరికి పంచాలి. మనం 10 సంవత్సరాలు నిండినది. వాస్తవంగా కేసీఆర్ గారు ఆ రోజున దీక్ష చేసిన రోజున తెలంగాణ రావటము, ఆ ప్రాణం పోవటము అన్న నినాదం ఈ రోజున అందరూ గుర్తు చేసుకోవాలి. వాస్తవంగా కేసీఆర్ గారు దీక్ష చేయకుంటే రోజున బంగారు తెలంగాణ రాకపోయింది. వాస్తవంగా మనందరము ఇలా హరిధారము తెలంగాణ